అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే నా మీద నా క్యాస్ట్ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో కొన్ని పత్రికల్లో గానీ కొన్ని మీడియా ఛానల్లో గానీ వచ్చినటువంటి వార్తలు చూసి మా కొండదరకు సంబంధించినటువంటి బంధువులు గానీ అలాగే ఆమల ఇంటి పేరు మీద ఉన్నటువంటి కొండదర క్యాస్ట్ సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్ళు గానీ अलगे मा अभिमानुलु मा कार्यकर्तलु मा क्याडर अंता कूडा आंदोलन चेंदडं वल्ल दानि मीद ओक क्लारिटी इव्वडं कोसम ई रोजु ई वीडियो चेस्तुन्नानु. रेंडु अंशाल मीद नेनु माट्लाडदलचुकुन्नानु. मा सिस्टर एवरैते उन्नारो वेंकटराम तुलसि तनकि 2008 स्पेषल डीएससी केआर्पुर ऐपीडीएलो तीसिनप्पुडु तनकि स्कूल असिस्टेंट गा जॉब रावडं जरिगिंदि. अप्पुडु उन्नटुवंटि परिस्थितुल्लो जीवो नंबर 3 प्रकारं लोकल तन के मैं लोकल का मैं माइग्रेटेड पीपल मैं अव आ रोजुस्ट निदन चेयर जरिए चाल मंदे एसटी काबट्टी आस्ट निदन चेसर दीन तीव्र खंड एवरते आरोप एवरते प्रेस मीटलो सिस्टर वेंकटराम तुलसी पोस्ट एसटी का उद्योग प्रूफ मीडिया चूपारा चूपरा अड़ान रेल एन निजा एसटी काक अंदे पोस्ट निदल रेल पदना डिजिटल सर्टिफिकेट फैमिल मोतम क्या सर्टिफिकेट चुना अदे ईटीडीए पैधि बुट्टायगूम मंडल में मैं अक् मल्ल क्या सर्टिफिकेट इच्छा एसटी का क्या सर्टिफिकेट एला इश्यू एपड़ो पूर्वकाल इंफ्लू कल में क्या सर्टिफिकेट इंफ्लूस अवद रेल पदना क्या सर्टिफिकेट टाइम की राजकी पॉलिटिक्स अंटेटो पोलिटल इंफ्लूं जनवरी चुक इधक क्लारिटी रो क्लारिटी एंटे क्या सर्टिफिकेट अने को आरडीओ इव्वाली एमआरओ इच्छा अंदुकु समर्पित क्या सर्टिफिकेट चलदे इंकोक आरोप दाखान क्लारिटी को मंद व्यक्त नामिनेशन टाइम स्क्रूटनी टाइम इदे पॉइंट आरओ गार प्रश्न जरिंदी आरडीओ इव्वाल कदा एमआरओ इवेंटे इवड़ चलू नामिनेशन तिरस्क अरओ ग వాళ్ళకి లిఖిత పూర్వకంగా కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే అది కూడా నేను ఒకసారి చదువుతాను. జీఓఎంఎస్ నంబర్ 122 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 1 సెప్టెంబర్ 1997 ద తహసీల్దార్ కాంప్లెంట్ అథారిటీస్ టు ఇష్యూ కొండదోర క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇన్ షెడ్యూల్ ఏరియాస్ ఆఫ్ ది స్టేట్. పుట్టాయగూడ మండలం షెడ్యూల్ మండలం, దొర్మవాడ గ్రామం షెడ్యూల్ పంచాయతీ షెడ్యూల్ గ్రామం. కాబట్టి నాకు తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికెట్ వాలిడ్ అని చెప్పేసి ఆ రోజు లిఖిత పూర్వకంగా రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్. అలాగే ఆవిడ ఎస్టీ కాదు ఎస్టీ కాదు ఎస్టీ కాదు అని ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. ఒక సామెత ఉంది, నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుందని. నిజంగా నా జీవితంలో అది నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అబద్ధాన్ని నిజం చేయాలనేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పాల్కొండ కాన్స్టిట్యూన్సీలోని టిడి పారాపురం అనేది మా తాతగారి ఊరు, మా నాన్నగారు పుట్టినటువంటి ఊరు. ఈ వీడియో చూసి ఎవరికి డౌట్ ఉన్నా ఆ ఊరేళ్ళు కనుకోవచ్చు. నేను ఒకటైతే క్లియర్ గా చెప్తున్నాను, మేము పక్కా కొండదరలం ఎస్టీ. చాలా మంది ఒక అబద్ధాన్ని నిజం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏమిటి అన్నది భవిష్యత్తులో అందరికీ తెలుస్తుంది. ఖచ్చితంగా ఎవరు చేపిస్తున్నారు అన్నది కూడా భవిష్యత్తులో తెలుస్తుంది. మాది శ్రీకాకుళం జిల్లా పాల్కొండ నియోజకవర్గం టిడి పారాపురం గ్రామం. మా తాతగారిది మా నాన్నగారిది ఎవరై వెళ్ళినా కూడా ఎంక్వైరీ చేయొచ్చు. అక్కడ కరుడు గట్టిన టిడిపి నాయకులు కూడా ఉంటారు, వాళ్ళని కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఇది కేవలం నా మీద చేస్తున్నటువంటి రాజకీయ కుట్ర, కుట్రలో భాగంగా నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు. केवल अंदर कंफ्यूज कोर्ट को वेयर लेकिन एंक्वर चप्पी एंक्वर जो ऐदार ना एंक्वर जो आ रिपोर्ट त्वर में राानी दाने कोसम वे
వేచి చూస్తున్నాను దయించి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నిజం ఎప్పుడు గెలుస్తుంది న్యాయం ఎప్పుడు గెలుస్తుంది థాంక్యూ సో మచ్ నమస్తే ఈ రోజు ఏదైతే నా మీద నా క్యాస్ట్ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో కొన్ని పత్రికల్లో గాని కొన్ని మీడియా ఛానల్లో గాని వచ్చేటువంటి వార్తలు చూసి మా కొండదరకు సంబంధించినటువంటి బంధువులు గాని అలాగే ఆమల ఇంటి పేరు మీద ఉన్నటువంటి కొండదర క్యాస్ట్ సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్ళు గాని అలాగే మా అభిమానులు మా కార్యకర్తలు మా క్యాడర్ అంతా కూడా ఆందోళన చెందడం వల్ల దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను రెండు అంశాల మీద నేను మాట్లాడదలచాను మా సిస్టర్ ఎవరైతే ఉన్నారో వెంకటరామ తులసి తనకి 2008 స్పెషల్ డిఎస్సి కేఆర్పురం ఐపీడీఏలో తీసినప్పుడు తనకి స్కూల్ అసిస్టెంట్గా జాబ్ రావడం జరిగింది అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జీవో నెంబర్ 3 ప్రకారం లోకల్ అయితేనే తనకి ఎంచుకోవాలి మేము లోకల్ కాకపోవడం మేము మైగ్రేటెడ్ పీపుల్ మేము అవ్వడం ఆ రోజు ఆ పోస్ట్ని నిలుపుదల చేయడం జరిగింది చాలామంది ఏమంటున్నారంటే ఎస్టీ కాదు కాబట్టి ఆ పోస్టు నిలుపుదల చేశారని అన్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఎవరైతే ప్రెస్ మీట్లు పెడుతున్నారో మా సిస్టర్ వెంకటరామ తులసి పోస్టు ఎస్టీ కాదు అని చెప్పి ఉద్యోగాన్ని నిలుపుదల చేస్తున్నామన్న ప్రూఫ్ మీడియాలో ఎక్కడైనా చూపించారా చూపించగలరా అని అడుగుతున్నాను 2008లో నిజంగా ఎస్టీ కాకపోతే అందుకే పోస్టు నిలుపుదల చేస్తే 2014లో డిజిటల్ సర్టిఫికెట్స్ వచ్చినప్పుడు మా ఫ్యామిలీ మొత్తం కూడా మేము క్యాస్ట్ సర్టిఫికెట్ చేపించుకున్నాము అదే ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి బుట్టాయిగూడెం మండలంలో మా అక్కకి మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు ఎస్టీ కాకపోతే క్యాస్ట్ సర్టిఫికెట్ ఎలా ఇష్యూ చేస్తారు ఎప్పుడో పూర్వకాలంలో ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఈ కాలంలో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అవ్వదు 2014లో నేను క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకునే టైంకి నాకు రాజకీయాలు తెలియదు నాకు పాలిటిక్స్ అంటే ఏంటో తెలియదు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా నాకు లేదు జనవరిలో నేను చేయించుకున్నప్పుడు ఇది ఒక క్లారిటీ రెండో క్లారిటీ ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది కొండదర్లకి ఆర్డీఓ ఇవ్వాలి ఎంఆర్ఓ ఇచ్చారు అందుకు ఈవిడ సమర్పించినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ చెల్లదు అని చెప్పి ఇంకొక ఆరోపణ దానికి కూడా నేను క్లారిటీ ఇస్తున్నాను కొంతమంది వ్యక్తులు నేను నామినేషన్ చేసిన టైంలో స్క్రూటనీ టైంలో ఇదే పాయింట్ని అప్పుడు ఆర్ఓ గారిని ప్రశ్నించడం జరిగింది ఆర్డీఓ ఇవ్వాలి కదా ఎంఆర్ఓ ఇవ్వడం ఏంటి ఈవిడ చెల్లదు ఈవిడ నామినేషన్ని తిరస్కరించండి అని చెప్పి కూడా చెప్పినప్పుడు అప్పటి ఆర్ఓ గారు వాళ్ళకి లిఖితపూర్వకంగా కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది